హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకసారి ఆలోచించండి, అసలు కెమెరా అనేది లేకుంటే ఎలా ఉంటుంది? మనకు నచ్చిన సన్నివేశాలని లేదా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ దిగిన జ్ఞాపకాలను ఫోటోలుగా దాచుకుంటాం. అలానే కొన్నిసార్లు కెమెరాలో రికార్డ్ అయిన విషయాలు కొన్ని మనకు నవ్వు తెప్పించే విధంగా, మరికొన్ని ఆలోచించే విధంగా ఉంటాయి. అలాంటి కొన్ని వీడియోస్ను మనం ఇప్పుడు చూద్దాం. ఒక వీడియోలో అమ్మాయి మనకు తాబేలుని ఎలా పట్టుకోవాలి అనే విషయాన్ని చూపిస్తోంది. కానీ కెమెరాకు చూపించే భాగంలో ఆ తాబేలును తిప్పుతూ ఉంటే తాబేలు గట్టిగా తన చేతిని కరుస్తుంది. ఎంతలా అంటే విడిచిపెట్టకుండా మళ్ళీ ఈ అమ్మాయి వీడియో తీసేటప్పుడు అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని చేస్తుంది. కొంతమంది జుట్టుకు చాలా ఖరీదైన షాంపూలను వాడుతారు, ఎందుకంటే వారి జుట్టు అందంగా కనిపించడం కోసం. అలానే కొంతమంది మాత్రం అజాగ్రత్తగా నచ్చినట్టుగా జుట్టుని షాంపూ చేస్తారు, కానీ వారి జుట్టు మాత్రం చాలా పొడవుగా అందంగా ఉంటుంది. ఆ రహస్యం ఏంటో మరి. ఇక ఈ వీడియో చూసినట్లయితే పోలీసు వ్యక్తి తన భుజాలపైన కోతిని ఉంచుతాడు. ఆ కోతి ఆ పోలీసు తలలో ఉన్న పేనులను తీసి తింటుంది. అలాగా ఆ పోలీసు తన పని తాను చేసుకుంటుంటాడు. అది ఏదైతేనేం, ఒక జీతం లేని కూలివాడు దొరికాడు పోలీసు ఆయనకు. ఇక నెక్స్ట్ వీడియోలో చూసినట్లయితే కొన్ని పక్షులు వాటి తలాలని సీకుల మధ్య ఇరుక్కుంటుంది. అసలు ఒకటి లేదా రెండు పక్షులు అంటే సరే, కానీ ఇన్ని పక్షులు ఒకేసారి ఆ సీకుల మధ్య ఎందుకు ఇరుక్కున్నాయి అర్థమవడం లేదు. ఆలోచించాలి. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎండాకాలం వచ్చిందంటే చాలు, బయట పెట్టిన బండ్లు పొయ్యి మీద పెట్టిన పెనంలా వేడిగా మండిపోతాయి. చూడకుండా కూర్చున్నామంటే ఇక అంతే. ఒక వీడియోలో వ్యక్తి కూడా చొక్కా లేకుండా వచ్చి కారులో కూర్చుంటాడు. వేడిగా ఉండటంతో వెంటనే వీపుని పట్టుకుని అటూ ఇటూ తిరుగుతాడు. ఇంకోసారి కారు ఎక్కాలంటే నీళ్లతో ముందు ఆ సీటుని తడుపుతానేమో చూడాలి. ఈ బండి మీద వెళుతున్న వ్యక్తిని చూసారా, హీరోయిజం ఎలా చూపిస్తున్నాడో. పక్కన బండి మీద వెళుతున్న ఆంటీ బుగ్గని గిల్లుతున్నాడు. మరి బండి నడిపిస్తున్న వ్యక్తి చూస్తే బొక్కలు ఇరగొడతాడు. హీరోయిజం అంతా బయటపడుతుంది, జాగ్రత్త. ఏదైనా ఒక దేశం నుండి మరొక దేశానికి పెద్ద వ్యక్తులు వచ్చినప్పుడు వారికి ఘనంగా స్వాగతం చెప్తారు. అలానే ఫ్రాన్స్ ప్రెసిడెంట్కి కూడా ఎయిర్పోర్ట్ నుండి స్వాగతం చెబుతూ పూలమాలలను మెడలో వేయసాగారు. అందరూ పూలమాలలు వేసేసరికి ఆ ప్రెసిడెంట్ ఎలా కనిపిస్తున్నారు అంటే ఒక సెహరా ధరించినట్టుగా. ఈ విషయాన్నైతే ప్రెసిడెంట్ మరిచిపోడు. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఒక వ్యక్తి ట్రాంపోలియన్ పైన ఎగురుతున్నాడు. చూస్తుంటే మంచి ఎక్స్పర్ట్ లాగానే కనిపిస్తున్నాడు, కానీ ఎగిరే ముందు ఆయన బరువును కూడా చూసుకుని ఉంటే బాగుండేది. అనవసరంగా కింద పడ్డాడు. ఈ వివాదంగా కెమెరాలు ఎన్నో, ఈ రకంగా కెమెరాలు మనకు ఎన్నో మంచి విషయాలను అలాగే చెడ్డ విషయాలను కూడా చూపిస్తాయి. అందుకే ఏదైనా చేసే ముందు కొంచెం అటు ఇటు చూసుకోండి ఫ్రెండ్స్. ఆ కెమెరాకు చెక్కి నలుగురిలో నవ్వుల పాలు కావద్దు. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా ఇది వాల్ట్ వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.